జీసస్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ దైవజనులు ఎల్ పీటర్ గారు యవ్వన కాలంలో దైవ దర్శనం పొంది దేవుని పిలుపుకు లోబడి అనేక ప్రాంతాల్లో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు ఈ పరిచర్య ద్వారా అనేక మంది విడుదల స్వస్థత ఆశీర్వాదము పొందుచున్నారు. ఈ ఆశీర్వాదము మీరు పొందాలంటే యేసుని స్వరం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఇశ్రాయేలు అరణ్యయాత్రలో ఈ నిర్గమకాండము 19:3 నిర్గమకాండము 19:3 మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా దేవుని పర్వతము మీదకి ఆయన ఎక్కిపోయాడు. అంతకంటే క్లియర్గా మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా అని ఉంది. ఈ నిర్గమకాండము 19:3 రాబోదుడికి ఇశ్రాయేలు అరణ్యయాత్రలో ప్రయాణం ఎక్కడ బస చేస్తున్నారు వీళ్ళు అంటే సీనాయి పర్వతం. బైబిల్ చదవండి, కొద్ది ఇంటికి వెళ్ళాక ఎక్కడున్నారు? సీనాయి పర్వతం. ఈ సీనాయి కొండ దగ్గరికి రాకమునుకు వారు ఉన్న ప్లేస్ ఏంటి? రిపిదీము. ఏం పేరు? రిపిదీము. ఈ రిపిదీము అనే ప్లేసు సీను అరణ్యంలో ఉంది. అంటే సీను అరణ్యం నుంచి ఇప్పుడు సీనాయి అరణ్యానికి వచ్చారు. సీను అరణ్యం వేరు, సీనాయి అరణ్యం వేరు. ఈ సీను అరణ్యముని కంటే ముందు వాళ్ళు అరణ్య ప్రయాణంలో ఒక్కొక్క అరణ్యం తగిలింది. ఆ భాగాన్ని ఒకసారి మీ బైబిల్ గ్రంథం నుంచి చూడండి. నిర్గమకాండము 15:22 మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు సూరు అరణ్యంలోని 3 ప్రయాణం చేశారు. మారాకొచ్చారు అంటే వారికి ఫస్ట్ ఎదురైన అరణ్యం ఏది? సూరు అరణ్యం. సూరు అరణ్యము నుంచి నిర్గమకాండం 17:1 రండి. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహో మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యములోని ప్రయాణమై పోయి రిపిదీములో దిగారు. సీను అరణ్యం, దానికంటే ముందు సూరు అరణ్యం. సూరు అరణ్యం తర్వాత సీను అరణ్యమునికి వచ్చారు. ఇప్పుడు సీను అరణ్యమును రిపిదీములో ఉన్నారుగా. రిపిదీము నుండి బయలుదేరి నిర్గమకాండం 19:1 వస్తే 2 వారు రిపిదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యములను దిగిరి. ఈ సీనాయి అరణ్యములో దిగారు. ఈ సీనాయి అరణ్యములను దిగిన తర్వాత మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయారు. ఈ మధ్యన చాలామంది సోదరులు అంటారు, దేవుళ్ళకి దిగిపోయావా అంటారు. నిన్న వార్త ఎప్పుడన్నా ఏమంటారు? దిగిపోయావా? దేవుని దగ్గరికి రావడము దిగిపోవడం కాదు. ఏం చెప్పండి, దిగడమా ఎక్కడమా? ఎక్కడం. ఏంట ఎక్కడం అని అంటే, దేవుడు ఈ సృష్టినంతటిని చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గాలి నీరు సమస్తము సృష్టించబడ్డాయి. ఆయనే మానవుని తన ఉనికి చొప్పున నేల మట్టితో బొమ్మను చేశాడు. ఈ మానవుని చేయడానికి సృష్టిని చేయడానికి కర్త అయిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయన గురించినటువంటి అవగాహన లేక
నిజానికి దేవుడు ఎవరో తెలియక దారిలో ఒక ఆయన ఎదురయ్యి నేనే దేవుడునంటే సాగిలిపడే స్థితిలో ఉండే మనము, ఒక ఆయన వచ్చి చేతిలో కమండలం పట్టుకుని బాబు నేనే దేవుడిని అంటే మనం తెలియక ఏం చేసాం, సాగిలిపడేవాళ్ళం. అంటే ఉన్నమాట చెప్పాలంటే ఏది దేవుడో తెలియలేని అజ్ఞానమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని తన క్లాసు నుంచి ఇంకొక క్లాస్కి పంపించడమే ఎక్కడమంటారా దిగడమంటారా. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ ఫస్ట్ క్లాసులో ఉన్నవాడు ఏం చేస్తాడు, సెకండ్ క్లాసులోకి వెళ్తాడు. 9th ఉన్నవాడు 10th వెళ్తాడు. 10th ఉన్నవాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్తారు, లేకపోతే ఇంకొక దానికి దేనికి వెళ్తారు. అది ఎక్కుపోవుట ఎక్కడం అని అంటే అర్థం ఏంటంటే ఒక అజ్ఞాన స్థితి నుంచి ఏం చేశాడు, ఒక అజ్ఞాన స్థితి నుంచి దేవుడు ఎవరో తెలియదు గమ్యము తెలియక ఆ తడువులాడుతున్న స్థితి. బైబిల్ గ్రంథము బహు తేటగా చెప్తుంది దేవుని ఎరగనప్పుడు ఉండే స్థాయిని గురించి మాట్లాడుతుంది బైబిల్. అపోస్టలైన పౌలు చెప్తూ అపోస్టల కార్యాలు అంటాడు దేవుడు తెలియక తడువులాడుచున్నారు వాడు అంటాడు. ఎక్కడ చేస్తున్నారు తడువులు, ఎక్కడ తడువులాడుతున్నారు, చీకటిలో తడువులాడుతున్నారు. ఆ తడువులాడుతున్న మానవాళిని దేవుడు దర్శించాడు. ఆ పరిశుద్ధ వాక్యము బైబిల్ గ్రంథంలోంచి తగిలింది. తగలగానే అంతవరకు ఉన్నటువంటి అజ్ఞానము కలిగిన మనసు విరిగించబడి నిజ దేవుడు ఎవరో గ్రహించగలిగారు. నాకు చాలా విచిత్రం అనిపించేది, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా అందరిలోని యూనిటీ కనపడేది. చర్చికి వెళ్తే చాలు ఇంకెక్కడికి వెళ్ళొద్దు అనేవారు. ఈ చర్చిలో పద్ధతులన్నీ బాగానే ఉంటున్నాయి కానీ ఇదొకటి నాకు నచ్చలేదు అనిపించేది ముందు. ఏంటది ఇక్కడికి వెళ్తే ఇంకెక్కడికి వెళ్ళకూడదు అని. ఈ క్రైస్తవులు దేవుని పిల్లలు చేసే పద్ధతులన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇదొకటి బాగోలేదు అనిపించేది. కానీ చాలా దినములైన తర్వాత వాళ్ళు ఇడదీసేయండి, ఇడదీసి విభాగించండి. అయితే చాలా దినములైన తర్వాత ఒక దినము ప్రభువుని ఎరిగేయడానికి దేవుడు నన్ను నడిపించాడు. శ్రమలు ఆధారాలు లేని టైంలో చర్చకి వెళ్ళినప్పుడు ఈ బైబిల్ గ్రంథం నన్ను పట్టుకోవడం ప్రారంభించిన తర్వాత అప్పుడు గ్రహించాను. ఆయన అంటున్నాడు నేనే దేవుడును వేరెవరు లేరు, నాతో సమానంగా ఎవరిని మీరు చేయగలరు అని అన్నాడు. యోహాను సువార్తలో అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. ఈయన నేనే అంటున్నాడు ఏంటి అని చెప్పి కాస్త పరిశీలిస్తే అర్థమైంది ఏంటంటే ఈ భూమి చేసుకున్నది ఆయన, ఈ నక్షత్రాలు చేసింది, సర్వ సృష్టిని చేసింది ఆయన. ఆయన నాది అన్నం తప్పేమీ కాదు అని నాకు దోషింది. ఒకరోజు ఆలోచన చేయండి, ఈ స్థలములో మనం అందరం కూర్చున్నాం, అందరూ సమానులవం. ఎవరు సమానం, దీన్ని అమ్మడానికి కానీ దీని మీద అజార్టీ కానీ రావాలనుకోండి ఎవరు పేరును దస్తావేజులు ఉంటాయో వాళ్ళే అజార్టీ ఉంటుంది. ఆఖరికి భర్త పేరును కాగితాలు ఉండి భార్య వెళ్ళి అమ్మ నాకు ఈ స్థలం మీద ఈ ఇంటి మీద 100,000 రూపాయలు కావాలంటే ఇస్తారా, ఎవరిని తీసుకురా, డాక్యుమెంట్స్ మీద ఎవరు సంతకం ఉందో, ఎవరు సిగ్నేచర్ ఉందో, ఎవరు ఫోటో ఉందో ఆ వ్యక్తిని తీసుకురా అన్నా కదా. సహజంగా కూర్చున్నప్పుడు అనుకుంటాం ఇది మన ఇల్లే బ్రదర్ అంటాం, మన ఇల్లే బ్రదర్ అనేవరకనే ఏంటి, ఆ భార్య కూడా భర్త పేరు కాగితాలంటే మన ఇల్లే అనేవరకనే. ఎప్పుడు తేలుతుంది ఇది, ఒక సమయం వచ్చినప్పుడు మాత్రం అసలు వ్యక్తి బయటికి రావాలి.
యావత్ భూమికి సృష్టికర్త అయినటువంటి క్రీస్తు నాథుడు ఈ యావత్ మానవాళిని సృజించినటువంటి వ్యక్తి యేసు అని గ్రహించాను. అప్పుడు నా అంధత్వపు స్థితిలో నుంచి ఒక మెట్టు పైకి ఎక్కాము. ప్రభువును నమ్ముకోవడం అంటే దిగిపోవడం కాదండో చెప్పండి, ఒక మెట్టు పైకి ఎక్కడం. అంతకుముందు తెలియదే, కనపడిన ప్రతి వ్యక్తి దగ్గరికి పరుగులు తీసాం, కనపడిన ప్రతి స్థలానికి పరుగులు తీసాం, కనపడిన ప్రతి స్థలంలోనికి ఎవరేది చెప్తే మా తాత ఇది చేసాడని అది చేసాం, మా నాయన ఇది చేసాడని అది చేసాం, మా ఫ్రెండ్స్ ఇది చేశారని అది చేసాం, అలా ఎన్నో కార్యక్రమాలు కల్పించుకుని ఈ విధమైన తంత్రములని చెప్తుంది బైబిల్ ఆవిష్యం కోసం. మానవుడు తీసే ఆ పరుగులను ఈ విధమైన తంత్రములు కల్పించుకుని జీవాధిపతి అయిన ప్రభువుకు దూరంగా ఉంటున్నారు అని చెప్తుంది బైబిల్. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యమును గ్రహించి ఒక వ్యక్తి ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. దేవుని దగ్గరికి రావడం అంటే నేను చెప్పండి ఎక్కువ రావడమే కదా. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము అని రాయబడింది. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో చక్కని మాట ఏమనుంది, ముప్పై అధ్యాయం 3వ వచనం 2వ లైన్, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు ఆకాశమునకు మరలా దిగిన వాడెవడు, గాలిని పట్టుకొనగలిగిన వాడెవడు, బట్టతో నీళ్లను మూట కట్టగలిగిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించగలిగిన వాడెవడు, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలియదా, భూమి యొక్క దిక్కులన్నీ స్థాపించిన వాడిని కనుగొనుట, అలా కనుగొనుటే జ్ఞానమును కనుగొనుట అని అర్థం. బైబిల్లో ఈ లోకంలో ఉన్నవాటి చాలామంది జ్ఞానులు ఉన్నారు, ఎన్నో రంగాలలో అభివృద్ధి చెందిన జ్ఞానులు ఉన్నారు, కానీ ఎవరిని జ్ఞానులు అని పిలవలేదు. దేవుణ్ణి కనుగొనడానికి ప్రయత్నం చేసి దేవుని కోసం పరుగులు తీసిన వారిని బైబిల్ జ్ఞానులు అని పిలిచింది. క్రిస్మస్ సందర్భంలో మన సోదరులందరూ ఒక వేడుక చేసుకుంటాం, ఏది క్రిస్మస్ పండగ, అందులో ఒక ప్రసంగం చేస్తాం కాదు ఏమని, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఎవరి దగ్గరికి, యేసయ్య దగ్గరికి. రాజైన హెరోదును అడిగారు యేసయ్యని చూడడానికి వచ్చి. హెరోదు రాజా తూర్పు దేశపు ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చాము తూర్పు దేశం నుండి, ఈ యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన పూజించడానికి వచ్చాము అని అన్నారు. తీరా అక్కడికి వెళ్ళాక ఏమండి, వారికి తెలియలేని సత్యం ఏది చెప్పిన, యేసు దేవుడు సృష్టికర్త పూజారుగుడు ఏమండి, ఆయనే సమాధి చేయబడి తిరిగి లభిస్తాడని, ఆయన మరణానికి సాదృశ్యంగా బోలమును, ఆయన రాజరికానికి సాదృశ్యంగా బంగారమును, ఆయన పూజించడానికి అర్హుడని తెలియజేయడానికి సాంబ్రాణిని తీసుకుని వస్తే వాళ్ళని ఏమన్నాడు, జ్ఞానులు. ఏ జ్ఞానం ఉంది వీళ్ళకి, దేవుని గురించిన జ్ఞానము. దేవుని గురించిన జ్ఞానం ఉంటే చాలండోయ్, ఈ లోకంలో అన్ని జ్ఞానముల కంటే గొప్ప జ్ఞానము దేవుని గురించిన జ్ఞానము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని గురించి జ్ఞానం ఉన్నవాడు ఎక్కిపోతూ ఉంటాడు, ఎంత ఎత్తుకెక్కుతాడు, ఎవరికి అందలేనంత ఎత్తుకెక్కిస్తాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో దేవుడు వాగ్దానం చేస్తూ దావీదుతో అంటాడు, నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకెక్కించు అని ప్రార్థన చేశాడు దావీదు. ఎంత ఎంత కొండ, ఎక్కలేనంత ఎత్తైన కొండ. దేవుళ్ళలోనికి వెళ్ళిన వాడిని దేవుడు ఎక్కిస్తూ ఉంటాడండి.
మన స్థాయిని అంచంచులుగా ఎక్కిస్తాడు. ఎక్కించడానికి ఎవరో తీసుకొచ్చి తీసుకొచ్చి కట్టలేమక్కర్లే. చాలామందికి పెద్ద అపోహ ఎక్కువైపోయింది. ఎవరన్నా తీసుకొచ్చేస్తే పైకి వచ్చేస్తారని, ఎవరు తీసుకురాకర్లే. ఎక్కించగలిగిన వాడు వాళ్ళ పక్కనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం వచ్చిందో మనసులోనికి, ఎప్పుడైతే దేవుని గురించి జ్ఞానం మనసులోకి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని గురించినటువంటి అభిషేకం మీదకి వచ్చిందో, పరలోక రాజ్య సంగతులు బయలుపరచబడుతున్నాయో, దేవుళ్ళలోనికి వెళ్ళి ఎక్కెళ్ళాడో ఆ వ్యక్తిని అన్ని విషయాల్లోనూ అంచులంచులుగా దేవుడు ఎక్కిస్తూనే ఉంటాడు. ఒక ఎక్కించడానికి ఒక అరగత ఏం అక్కర్లే. ఏ అరగత లేని వాడిని కూడా ఎక్కించగలుగుతాడు. ఒక ఆయన అనుకుంటాడు, నేను బాగా చదివితే మంచి వ్యాపారం చేస్తే ఎక్కుతానని. నేను అంటాను, అది అవసరమే, దాన్ని తీసివేయాల్సిన పనే లేదు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆయనలో ఎదుగుతూ ఉంటే ఆయన ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాడు, ఫిజికల్గా లేకపోతే లోక సంబంధంగా, వాళ్ళ అంతస్తు చాలా దీనస్థితి. దీనస్థితి లేకపోతే తక్కువ స్థాయి అని అంటే ఏదంటాం మనం? నెలకి 1000 రూపాయలు ఉద్యోగం తెచ్చుకునే వాడిని పెద్ద ఉద్యోగం అంటారా? 1000 రూపాయలు తెచ్చుకోవడం అంటే చీపే కదా. అసలు ఈ రోజుల్లో నెలకు 1000 రూపాయలు జీతం అనేవాడు ఎదిగితే కనపడదు. ఈ జీతము లేని స్థాయి ఉంటుంది ఇంకోటి. జీతం ఎవరు పని చేయిస్తారు దాన్ని ఏమంటారు? బానిస కదా. బానిస అంటే వెట్టి చాకరీ కదా. ఎన్ని సంవత్సరాలు చేసినా జీతం ఉండదు, దాన్ని ఎట్టి చాకరీ అంటారు కదా. జీతము లేకుండా పని చేసే స్థాయి దానియేలుది, అవునా కదా. దానియేల్ని ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం చేసి నెబుకద్నెజర్ కాలంలో వీళ్ళని ఏం చేశారు? ఉండిపోయారు, చెరగొన్న బిడ్డలు వీళ్ళు. ఒక దేశం మీద దేశం వచ్చి యుద్ధం చేసినప్పుడు, ఆ యుద్ధం చేసినప్పుడు ఎత్తుకుపోయిన పిల్లలు వీళ్ళు యవనస్తులు. ఈ దానియేలు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు పెడితే తినాలా? ఉండమంటే ఉండాలి. కానీ దానియేలులో దేవుని అభిషేకం ఉందా లేదా? ఉంది. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం తనకి ఉంది, అభిషేకం కూడా తన మీద ఉంది. కాబట్టి ఈ దానియేలును దేవుడు ఏం చేశాడు? ఎక్కలేనంత ఎత్తు దేవునికి మహిమ కలుగుగా. అసలు ఈ బానిసలు ఎక్కడ ఉండాలి? దేశంలో చాలా లీస్ట్ స్థితిలో ఉండాలి. కానీ ఇతను ప్రాముఖ్యమైన మంత్రుల్లో 120 మంది ఉన్నారు. ఆ 120 మందిలోని మరి 3 ప్రాముఖ్యులు ఉన్నారు. ఆ 3లోని మరి ముఖ్యుడు ఎవరు? దానియేలు. దానియేలు స్థాయి ఎంత గొప్పది ప్రియులారా. యేసేబును గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, యేసేబు ఐగుప్తు దేశంలో ఆయనను అమ్మివేసినప్పుడు పొతీఫర్ ఇంట్లో తన స్థాయి ఏంటి? జీతం ఎంత? ఏసేపన్నా నీ ఆదాయం నెలకెంత? ఏమి చెప్పలేడు, మౌనం దాల్చడం తప్ప. కానీ ఆ ఏసేపు దేవుళ్ళలో ఎక్కువన్నాడు. తన భౌతికమైన పరిస్థితి అంతా దీనస్థితిలో ఉంది. కానీ అతడు దేవుని గురించి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి తనను దేవుడు ఏం చేశాడు? ఉంచాడు. చాలామందిని బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ఆత్మీయంగా ఎదగండి అని అంటే ఆధ్యాత్మికమైన ఎదుగుదలను యోగ్యమైనదిగా ఎంచటలేదు. ఏమండి, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడము, దేవుళ్ళు ఎదగడము అని అంటే
ఈ లోక సంబంధమైన చదువుల కంటే చీపేం కాదు ఇది. కానీ ఏదైనా ఒకరోజు కూలిపోద్దేమో కానీ ఒకరోజు నిలిచేదేటి? అవునండి, యేసయ్య అన్నారు ఆకాశము భూమి అన్న గతిస్తుంది కానీ. అబ్బా ఎంత మంచి మాట, ఆకాశం భూమి అన్న గతిస్తుంది కానీ నా మాటలు గతించవు అన్నాడు. ఆ విలువైన మాటలు ఏ హృదయంలో అయితే తాగుంటాయో, పరలోక దేవుని యొక్క సన్నిధి అభిషేకము ఏ వ్యక్తి మీద అయితే ఉండదో ఆ వ్యక్తి దిగుపోడు. ఆయన దిగుపోడు అంచులంచులుగా ఏం చేస్తాడు? హెచ్చింపబడతాడు. దేవుని యొద్దకు ఎక్కిపోయేవాళ్ళు కావాలి, దేవుడిలో నుండి దిగి వెళ్ళిపోయేవాడు పనికిరారు. యేసు ప్రభు దగ్గర ఒక చెప్పేటప్పుడు ఆయన అన్నాడు, ఒక ఆయన ఉన్నాడు యెరూషలేము నుంచి దిగి వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుండి దిగి వెళ్ళిపోతున్నాడు. దిగి వెళ్ళిపోతుంటే దారిలోనికి వచ్చాక ఏం చేశారు? దొంగలు వచ్చి వాడిని దోసుకున్నారు, శుభ్రం కొట్టేశారు. లాస్ట్కి అతని స్థితి ఎట్లా ఉందంటే కొర్ర ప్రాణములతో ఉన్నాడని ఉంది. ప్రియులారా, దేవుళ్ళో నుండి నువ్వు దిగిపోతున్నావు అని అంటే జాగ్రత్త, దొంగల చేతిలో పడతావు. ఒక వ్యక్తి యేసుకు దూరం అయిపోయి, బైబిల్కు దూరం అయిపోయి, దైవ సేవకులు దూరం అయిపోయి దిగి వెళ్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? తన పతనానికి పరుగులు ఎడుతున్నాడని అర్థం. అభిషేకానికి, దైవ సన్నిధికి, దేవునికి దూరం అయిపోయి దిగి వెళ్తున్నాడు. యెరూషలేము అనగా దేవుని మందిరం, యెరూషలేము అనగా దేవుని ప్రజలు, యెరూషలేము అనగా దేవుని సాంగత్యము, యెరూషలేము అనగా దేవుడి కోరుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్లేసు. ఆ స్థలాన్ని వదిలేసి దిగి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి ఎరుకోకుగా దిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ వ్యక్తిని దొంగలు వచ్చి కొట్టేశారు, కొర ప్రాణాలతో ఉన్నాడు కదా. యేసు వచ్చి ఇతన్ని చేరదీయమని ఎవరికి ఇచ్చాడు? ఏమండి, మంచి సమరయుడికి కదా. నేను చెప్తున్నా దేవుని స్తోత్రం కలిగింది. బైబిల్ గ్రంథములో ఈ దిగి వెళ్ళిపోయిన వారి జీవితాలు ఆలోచన చేస్తే, దేవుని దగ్గర నుంచి దిగి వెళ్ళిపోతే, అంతవరకు దేవుడు అంటే చాలా భయపడేవాడు. కొంతమందికి ఇదో గొప్ప, నేను ఇదివరకు చాలా ప్రార్థించేవాడిని, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఒకసారి బైబిల్ బాగా చదివేవాడిని, ఇప్పుడు ఏం చేసావు అంటే నువ్వు వెనకకు దిగుతున్నావు అని మర్చిపోవద్దు. వెనకకి ఎందుకు దిగావు అంటే దేవుని భక్తికి లాభచాటుగా కనిపించలేదా? దేవుని భక్తి నీకు ఆశీర్వాదకరంగా కనిపించలేదా? కొంతమందికి భక్తి జీవితం చప్పగా కనిపిస్తుంది. భక్తి జీవితం అనగానే ఏది తీగ కనిపిస్తుంది? లోకంలో దిగి వెళ్ళిపోవడం. క్రిస్మస్ ఆరాధన చేద్దాం రండి పిల్లలారా అని పిలిస్తే కొంతమంది యవనస్తులు, ఈ చర్చిలో ఉండే ప్లేస్ వాళ్ళకి అభ్యంతరకరంగా కనిపిస్తుంది. న్యూ ఇయర్ సమయంలో కూడా కొంతమంది యవనస్తులు ఏం చేస్తారు దశ, నీ చర్చి వదిలేసి ఎక్కడ కూర్చుంటారు? తోటలంట ఏమండి, బయట స్థలాల్లోనూ పనికిమాలి ప్లేసులు. ఒక మాటలో చెప్పాలంటే ఈ పనికిమాలి ప్లేసులు వారికి అందంగా ఆనందాన్ని ఇచ్చినట్టు కనపడుతూ భ్రమపరుస్తున్నాయి. అసలైనటువంటి ఆశీర్వాదకరమైన స్థలం ఏదనంటే దేవుని సన్నిధే. భక్తుడు అంటే దాన్ని ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు అండి. ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించి వెళ్ళబడాలని ఆశ కలిగిన ఈ భక్తుడు, పరిస్థితి ఏంటి? తన తండ్రి ఈయన్ని పనికిరాడనుకున్నాడు. ఎంత దయనీయమైన మాట చూడండి, తన తండ్రి పనికి వస్తాడు అనుకున్నాడయ్యా? తన తండ్రి తన కొడుకులందరిలోని పనికిరాడని, కడసారపు వాడని ఎక్కడ పెట్టాడు తీసుకెళ్ళి? గురులు ఖాయమని అప్పచెప్పాడు.
తక్క మా అన్నలందరినీ తీసుకొచ్చేమో ఎక్కడ పెట్టాడు? సౌలు రాజు దగ్గర యుద్ధం చేసే సైనికులుగా పెట్టాడు. ఇతరునేమో గొర్రెలు కాసే దగ్గర పెట్టాడు. కానీ ఆ పనికి రానివాడు ఏమండి, అందరికీ రాజు అయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, నాయకుడు అయ్యాడు, అభిషక్తుడు అయ్యాడు. కారణం ఒకటే సుమా, అతడుకు దేవునికి సంబంధము ఉంది. ఇతని మాట దేవుడు వింటున్నాడు, దేవుడు ఇతని మాట వింటున్నాడు. దేవుడే అన్నాడు, నా కుమారుడైన దావీదు నా చిత్తానుసారమైన మనుషుడు, నా చిత్తానుసారమైన మనుషుడు. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేస్తాడు ఆయన. నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో అది మాట్లాడతాడు. నాకు పూర్తిగా లోబడేవాడు, నా మాట వినేవాడు అని దేవుడు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి ఉన్నతమైన స్థితిలో తన ఆత్మీయ జీవితం కొనసాగడాన్ని బట్టి చక్రవర్తి అయ్యాడు, రాజు అయ్యాడు. దావీదును అన్నాడు, రాజా నీ సింహాసనం నిరంతరము నిలుచును అని. ఎంత ఆ మంచి వాగ్దానం చూడండి, నిరంతరం నిలుస్తుందంటే. దావీదు ఎప్పుడో చనిపోయాడు, కానీ ఆయన సింహాసనం ఉందా లేదా? ఉంది. ఆయన ముంశుకుని యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారి సింహాసనం నిలబడినంత కాలము దావీదు సింహాసనము నిలబడినట్లే. ఒక తండ్రి దృష్టిలో పనికిరాని కొడుకు ఏమండి నిరంతరము రాజసింహాసనం కాపాడుకునే స్థాయి, ఒక తండ్రి దృష్టిలో పనికిరాని కొడుకు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల కంట దావీదుని గురించి మాట్లాడతారు శత్రువులు. మీ తండ్రి అయిన దావీదుతో యుద్ధం చేయడానికి అబ్సలంతో చెప్తారు, మీ తండ్రి అయిన దావీదుతో యుద్ధం చేయడానికి సింహపు గుండు కలిగిన వాడికి కూడా ధైర్యము చాలదు. సమాజంలో పనికిరాని దావీదు ఏమండి, వెలివేయబడిన యేసేబు, బానిసగా కొనిపోబడినటువంటి దానియేలు, వీళ్ళందరూ నీకు ఆదర్శమైన జీవితాలను ఇవ్వగలరు. వీళ్ళందరి జీవితాల్లో చేసిన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, ఇదిగో మా ప్రియ శ్రోతలను మీరు జ్ఞాపకం చేసుకుని ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు. ఈ రోజుల్లో కొంతమంది మా పిల్లలు దేవుళ్ళలోంచి దిగిపోతున్నారు నాయన, పరిశుద్ధతలోంచి కిందకు దిగిపోతున్నారు. ఉన్న ప్రతి సమస్య నుంచి విడిపించి కళ్ళలో రికిరిలో మీరు కాచిన రక్తం వారి కుటుంబం మీద పోక్షింపజేయండి. ప్రతి విధమైన అపవిత్ర ఆత్మల నుంచి విడిపించండి. పరిశుద్ధత ఎందు ఘనత ఎందు వారి దేహాలని కట్టండి. అయ్యా వారు ఏ విషయంలో దిగిపోవడానికి వీల్లేదు, సాగుతున్న ఉద్యోగం పోవడానికి వీల్లేదు, మంచిగా ఉన్న ఆరోగ్యం కూలిపోవడానికి వీల్లేదు నాయన. ఆత్మీయముగాను శరీర సంబంధముగాను భౌతికంగాను నీ బిడ్డలు అంచులంచులుగా అభివృద్ధి చెందుతూ కృప చూపించున్నాయి. ఎక్కిపోవాలి సయా, ఎక్కిపోవాలి. బానిసగా అడుగు పెట్టిన యేసేబు సింహాసనానికి ఎక్కిపోయాడు, బానిసగా అడుగు పెట్టినటువంటి దానియేలు సింహాసనానికి ఎక్కిపోయాడు. ఒక పేదరికముతో సువార్త ప్రారంభించిన సేవకులు ఎక్కిపోతున్నారు. దేవా కనికరించు. సైకిళ్ళ మీద ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళి ఫ్లైట్ స్కూనిలాగా చేశావు. అయ్యా నువ్వు ఏదైనా చేయగలవు, ఎంత ఎత్తుకైనా ఎక్కించగలవు, ఎక్కలేనంత కొండ మీదకి నన్ను కూడా ఎక్కించయ్యా అని ప్రార్థన చేయండి. ప్రతి బిడ్డను ఎక్కించమని మీరు ఆశీర్వదించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. మా అడ్రస్ పాస్టర్ ఎల్ పీటర్ గారు, డోర్ నెంబర్ 1-177, విలినేశ్వరం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతలకై మా సెల్ నెంబర్ 9849879467 మరియు 9949049
54096 మరియు 944163248.